పేదవాళ్లు గొప్పగా బతకాలని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టించి ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు జాగా ఉన్న దగ్గర పేదలకు తప్పకుండా ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు సీఎం కేసీఆర్ ఇండ్లు కట్టించి ఇస్తున్నారు పెళ్లికి సాయం చేస్తున్నారని తలసాని తెలిపారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు అందరూ మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరారు హైదరాబాద్ సనత్నగర్ నియోజకవర్గంలోని గొల్లకురుమయ్య నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు లబ్దిదారుల చేత మంత్రులు గృహ ప్రవేశం చేయించారు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల పట్టాలు అందించారు లిఫ్ట్ సౌకర్యంతో జీ ప్లస్ ఫైవ్ పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతి శ్రీలతారెడ్డి స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు ఈరోజు మరి ఎంతో సంతోషదాయకమైన సందర్భం ఈ బస్తీలో మనం తిరిగినప్పుడు ఒక పది మంది చాలా ఇబ్బంది పడుతుంటే ఆ రోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన వర్షం వచ్చి వరద వచ్చినప్పుడు ఆ ఇండ్లు కూలిపోయిన పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటే అందరు కలిసి అన్న పాపం వీళ్ళకి పేదోళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం ఆదాయం కూడా లేదు ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళకి అడిగిన నేను ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం మరి కాల్ చేస్తారా అంటే చేస్తామని చెప్పారు చేశాను అయితే ఇప్పుడు పది ఇల్లు నిర్మాణం జరిగినాయి అయితే ఇట్లా చాలా ప్రాంతాలలో ఇల్లు కట్టేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను కానీ నేను డబుల్ బెడ్రూమ్ ఎక్కడికి పోయినా కానీ అందరు కూడా కావాలని మాకు కూడా కావాలని డిమాండ్ ఎక్కువ ఉంది కానీ మనం కట్టించేది ఎట్లుందంటే ఏడైతే బస్తీ ఉన్నదో ఆ బస్తీ వాళ్ళ కోసమే కట్టిస్తున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిందల్లా పేదవాళ్ళు గొప్పగా బతకాలి ఉద్దేశంతో మొదట ఐడిఎస్ కాలనీలో మనం ఇల్లు కట్టుకున్నాం సరే ఐడిఎస్ కాలనీ మీ పక్కనే ఉన్నది నాలుగు అడుగులు వేస్తాయి ఐడిఎస్ కాలనీ అదేవిధంగా మొన్న అంబేద్కర్ నగర్లో చేసినాం పొట్టి శ్రీరాములు నగర్ చేసినాం జీవై రెడ్డిలో చేసినాం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం అదేవిధంగా బండమైసమ్మ చాచన్యూహూర్ నగర్లో ఆగస్టు సెప్టెంబర్లో అవి కూడా చేసుకుంటాం కానీ అక్కడ ఎవరైతే యాభై అరవై సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారో వాళ్ళ కోసమే కట్టించింది కానీ మిగిలిన వాళ్ళు మాకు కూడా ఉంటే మంచిగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు కానీ నాకు కూడా ఉంది కానీ జాగ కూడా ఉండాలి కదా ఇల్లు పెట్టాలంటే జాగ ఉండాలి మరి జాగ ఉన్న దగ్గర మాత్రం కంపల్సరీ కడతాం ఆ కట్టిన ఇళ్ళని చూసి మనం అందరం సంతోషపడాలి ఎందుకంటే నాకు వస్తే మంచిగా ఉంటుంది అనే దానికంటే మనలో ఒక వచ్చిందనేటువంటి సంతోషం అందరికీ ఉండాలి ఒక గవర్నమెంట్ అన్ని చేయాలంటే కూడా మరి మనకు కావాల్సినటువంటి జాగా భూమి అయితే మనం తేలే మేటికేనైనా కానీ ఇల్లు కట్టవచ్చు భూమి తీసుకురావడం చాలా ప్రధానమైనటువంటి కాబట్టి మీరు అందరు దయతో అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను రెండోది ఇప్పుడు వాళ్ళకు కూడా ఉన్నది ఆ బిల్డింగ్లన్నీ తీసేసి కొత్తగా కడితే బాగుంటుంది అని రెండోది నాకు కూడా ఉంది వాళ్ళందరు కట్టాలంటే ఎప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో కట్టినటువంటి ఇల్లు వాళ్ళు ఏం చేశారు తెలివితేట లేవు అప్పుడున్న నాయకులకు వాళ్ళు ఏం చేశారు ఇండ్లలోనేమో వేరే వాళ్ళు ఉన్నారు పట్టాలేమో ఏమో వేరే ఉన్నాయి గొల్ల కొమరియా కాలనీకి ఏంటంటే మీరు బయటకు పోయే అవసరం లేదు మంచి కమ్యూనిటీ ఉన్నది మీరు ఏ దావత్లు చేసుకున్నా కానీ అంత పెద్ద కమిటీ ఉంది అందరు కలిసిమెలిసి ఉండూరి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం కూర్చొని మాట్లాడదాం ఎట్లా పరిష్కారం చేయాలనో తప్పకుండా చేపిస్తాం